చేస్తాను అంతే. నేను ఈ ప్రపంచాన్ని ఏలడానికి పథకం వేస్తున్నాను. ఏలాలంటే ముందు ఎదగాలి. అయ్యగారు రెడీ, ప్రమోషన్ రాబోతోంది. పోరా పోరా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు. వెల్కమ్, ఇక్కడికి వచ్చిన మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను. ఇదే ప్లాస్టిక్ ఫ్యాబ్ 2. ఇందుకోసమేనా $9 మేము ఇచ్చాం? నేను $10 ఇచ్చాను. ఓ, రెస్టారెంట్ ను ప్రారంభించడానికి ముందు మా కొత్త మేనేజర్ పేరేంటో ఇప్పుడు మీ అందరికి చెప్పబోతున్నాను. త్వరగా త్వరగా, ఎవరో చెప్పండి, ఎవరో చెప్పండి, త్వరగా. కోపగించుకోకండి. మా కొత్త మేనేజర్ నమ్మకస్తుడు, ఎంతో కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. నేనే ఈ పనికి అతనే అర్హుడు. అనుమానమే లేదు. అతని పేరేంటో మీకే తెలుసు. అది ఎస్ లో స్టార్ట్ అవుతుంది. అది నేనే. మా కొత్త మేనేజర్ కి ఇప్పుడు స్వాగతం పలుకుతున్నా. స్క్విడ్ బోర్డ్ టెంటికల్. నెక్స్ట్ ఏమైనా మేనేజర్ అవ్వాలని కోరుకోండి. బికినీ బాటమ్ ప్రజలందరూ వినండి, నేను ఈ చోటుకి కొత్త మేనేజర్ గా. స్పాంజ్ బాబ్, ఒక నిమిషం మిత్రులారా, మా యజమాని మిస్టర్ క్రాబ్స్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఉండండి. విషయం ఏంటో చెప్పండి. ఏంటి, దీన్ని సరిగ్గా చూడలేదా? ఇంతకంటే పెద్ద అవమానం నాకు జరగదా? మీరు చెప్పినవన్నీ మైక్ లో చెప్తూ నా పరువు తీసుకుంటున్నానా? అరే, నీతో గొనుకుతో మాట్లాడాను చూడు, నువ్వు మేనేజర్ కావు. ఏంటి, నువ్వు ఈ కంపెనీకి మేనేజర్ కావు? కానీ ఎందుకు? స్పాంజ్ బాబ్, వంట వండడంలో గొప్పవాడివే ఒప్పుకుంటాను, కానీ స్క్విడ్ బోర్డ్ ని నేను ఎందుకు మేనేజర్ ని చేశానంటే ఆ పనిలో చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒక నిమిషం, నువ్వే ఆలోచించుడు. ఆయన నీకన్నా మెచ్యూర్డ్ గా ఉన్నారు. అంటే నేను మెచ్యూర్డ్ కాదంటారా? ఏం చెప్పమంటావు? నీ గురించి నా మనసులో ఏమనుకున్నానంటే, చెప్పడానికి ఒక మాట కూడా రాసుకున్నాను. ఆ మాట ఏంటంటే, ఉండు, ఆలోచన చెప్తాను. దద్దమ్మా? కాదు కాదు, దద్దమ్మ కాదు, ఆలోచన చెప్తాను, ఉండండి. ట్రైన్ లేనివాడా? అలాగే వస్తుంది, కానీ అది కాదు, అది కాదు. పనికిరానడు, వేస్ట్ గాడు, దానికి అర్థం తెలివి లేని వాళ్ళని కదా. ఆహా, ఇక చాలా ఆపండి. ఇలా చూడు, వాళ్ళు చెప్పినట్టు ఏం కాదు. నువ్వు చాలా చిన్నవాడివి, మేనేజర్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ ఎదగాలి. లేదంటే అందరూ చిన్న మేనేజర్ అనే పిలుస్తారు. మేనేజర్ అని పిలవరు. సరే, ఆ సంగతి వదిలే. ఇది నీకు అవసరమా? బాగానే అర్థమైంది మిస్టర్ క్రాబ్స్. స్పాంజ్ బాబ్, నాకు అవమానం కావాల్సిందే, నాకు అవమానం కావాల్సిందే. చూస్తుంటే జాలేస్తుంది. నేను వచ్చేసాను. నేను వచ్చేసాను. అందరూ స్పాంజ్ బాబుని ఉత్సాహపడతావు. ఏంటి, ఎవరు కనపడలేదు? ఏంటి, ఫంక్షన్ క్యాన్సిల్? అంటే నేను సర్ప్రైజ్ వేస్ట్ అయిపోయిందా? ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ప్లాన్ జీని అమలు పరిచే టైం ఇప్పుడు వచ్చేసింది. నెప్ట్యూన్ రాజా నీటి అడుగున ఉండే కోట నుంచి ఇప్పుడు ఆ పని ప్రారంభించబోతున్నా. అలాగే రాజ న్యాయస్థానం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. రాజుగారు ముందుకి ఖైదీని తీసుకురండి. మహారాజు కిరీటాన్ని తాకిన నేరాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటాను. అది నా పని మహారాజా, కిరీటాన్ని శుభ్రం చేయడం నా పని కదా. అలాగా, కానీ నిన్ను శిక్షించాలని నేను నిర్ణయించుకున్నాను కదా. 20 సంవత్సరాలు నువ్వు పాతాళ గుహలో ఉండాలి. మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. కృతజ్ఞతలు యువరాణి మీంది. మీంది, నీకింత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఎందుకింత కఠినంగా ప్రవర్తిస్తున్నారు? నేనే ఇక్కడ రాజుని, సముద్రం మీద చట్టాల్ని నేనే నిర్ణయిస్తాను. నాన్నా, వాళ్ళని శిక్షించే బదులు క్షమిస్తే వాళ్ళు మారుతారు కదా. అది కూడా బాగానే ఉంటుంది. స్క్వేర్, అందరూ బయటకు పోండి. నేను నా కూతురుతో ఒక విషయాన్ని మాట్లాడాలి. ఇది ఏమిటో తెలుసునా మిండి?
ఇది మీ కిరీటం. ఈ కిరీటం ఏం చేస్తుందో తెలుసా?